Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ సెల్ ఫోన్ రగడపై సిఐడి వాదన ఇదే. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సిఐడి రఘురామను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే రఘురామ సెల్ ఫోన్ను సిఐడి అధికారులు అనధికారికంగా జప్తు చేశారని, ఆ ఫోన్ నుంచి వాట్సాప్ సందేశాలు వెళుతున్నాయన్న వార్తలు ఇటీవల హాట్ టాపిక్గా మారింది. ఈ ఆరోపణలపై ఏపీ సిఐడి తాజాగా స్పందించింది. ఎంపీ రఘురామ సెల్ ఫోన్ను తమ వద్దే ఉంచుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సిఐడి స్పష్టం చేసింది. ఆయనపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగానే ఫోన్ను సీజ్ చేశామని, ఆ విషయాన్ని న్యాయస్థానానికి కూడా నివేదించామని సిఐడి అధికారులు తెలిపారు. ఈ కేసులో రఘురామతో పాటు మరో రెండు తెలుగు న్యూస్ ఛానళ్లపై కూడా నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని సిఐడి పేర్కొంది. అంతేకాదు, రఘురామ సెల్ ఫోన్ జప్తునకు సంబంధించి ఏపీసీఐడి కొన్ని కీలక విషయాలను కూడా వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా రఘురామ సెల్ ఫోన్ను సీజ్ చేసిన సిఐడి అధికారులు ఆ సెల్ ఫోన్కు సీల్ వేసి గుంటూరులోని సిఐడి న్యాయస్థానానికి సమర్పించారు. మే 18 ఆ సీల్ కవర్లోని సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ తుది నివేదికను ఇవ్వాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తులో ప్రతి అంశాన్ని న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని సిఐడి చెబుతోంది. రఘురామ సెల్ ఫోన్ మే 18 నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉందని, ఆ సెల్ ఫోన్ తమకు అందుబాటులోనే లేదని సిఐడి అధికారులు తెలిపారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ఎంపీ రఘురామకృష్ణంరాజు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికీ ఆ సెల్ ఫోన్ నెంబర్ ఏంటనేది కూడా సిఐడి పోలీసులకు తెలియదని ఏపీ సిఐడి ఓ ప్రకటనలో పేర్కొంది. జప్తు చేసిన ఎంపీ సెల్ ఫోన్కు సంబంధించిన అన్ని వాస్తవాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని, అనంతరం తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సిఐడి తెలిపింది.